హస్తిన రోడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమవుతోంది. పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా పార్టీ నేతలు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ చైర్మన్ అనడంతో తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పోలవరం ముంపు ప్రాంత ప్రజలను అధికారులు బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. నిర్వాసితుల కష్టాలను తెలుసుకునేందుకు ఆయన రంపచోడవరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తెలంగాణకు ఏం తెచ్చారని టీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70,000 ఇళ్లు ఇచ్చామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంచాయ్. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర 5వ రోజు చేవాళ్లకు చేరుకుంది. దళిత బంధు పథకం అమలు లోటుపాట్లు, దళితుల మనోభావాలను అవసరాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ హస్తగతం చేసుకున్న తాలిబన్లు పంజ్షేర్ ప్రాంతంపై కన్నేశారు. 2 రోజుల నుంచి ప్రతిఘటన దాడులు, తాలిబన్ల మధ్య భీకర పోరు సాగుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవాళ నటి చార్మిని విచారించనున్నారు. ఇప్పటికే నటికి నోటీసులు ఇచ్చిన అధికారులు డ్రగ్స్ వ్యవహారంపై లోతుగా ప్రశ్నించనున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తెలంగాణకు ఇవ్వాల్సిన మిగులు బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. రాజధాని అసైన్డ్ రైతులకు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ సర్కార్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పల్లంకూరులో ఎస్సీఎల్ అసైన్డ్ ల్యాండ్లో ప్రభుత్వ భవనాలు నిర్మించడంపై ధర్మాసనం సీరియస్ అయింది. హుజూరాబాద్లో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. పోటాపోటీ నినాదాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ ఎక్కువైందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సెప్టెంబర్ 2 నుంచి అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నాగదేవేని వివాహిత భర్తకు వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. నకిలీ చలాన్ల వ్యవహారంపై విజయనగరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలకు దిగింది. సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ, సీనియర్ అసిస్టెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ నరసింగరావులను సస్పెండ్ చేశారు.